పరిస్థితి ఎట్లయిపోయిందంటే చల్లని రూపాయి అట్టయిపోయింది. ఎందుకంటే ఆయన మానసిక స్థితి బాగలేదు. ముఖ్యంగా 100 రోజుల్లో ఎప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. మీరే ఒకసారి గమనించాల, పోలవరం అనేది ఒక జీవనాడి అలాంటిది పక్కన పెడితే ఈ రోజు కేంద్రం నుంచి దమ్ముగా నిధులు తెప్పించిన గత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే అమరావతి విషయంలో మీరు అందరూ చూస్తున్నారు, కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. సంక్షేమ పథకాలు అంటారా, పెన్షన్ పెంచినప్పటి కాలం నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఫ్రీ శాండ్ ఇస్తున్నారో ఇవన్నీ పథకాలు చేసింది మేమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం. అలాంటప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలా, ప్రతిపక్ష హోదా కూడా దక్కకంటూ కూడా పిలిపించుకుని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది, జగన్మోహన్ రెడ్డి. అలాంటివన్నీ పక్కన పెట్టి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా విజయవాడకు వరద వస్తే ఒక పెద్ద మనిషి 13 రోజులు బస్సులో ఉండి రాష్ట్రాన్ని అంతా ఇక్కడ ఏకీకృతం చేసి అభివృద్ధి ఏమంటారు అక్కడ ఉన్న ప్రజల కోసం ముందుకు పోయిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాంటి విషయాల్లో కూడా విమర్శలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా మేము ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే ఎన్నికల్లో మాకు వైసీపీ అనేది ఒక ఏమంటారు అపోనెంటే కాదని మేము చెప్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు అయితే బాగా చూస్తున్నారు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా ఘోరాలు నేరాలు అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రం బయటకు వచ్చేసింది. ఉమ్మడి నాయకత్వంలో ఏదైతే మా ప్రభుత్వం 3 పార్టీల ప్రభుత్వం ఇక్కడ ఉందో సంక్షేమం అభివృద్ధి 2 కన్నులాగా ముందుకు తీసుకొని పోతా ఉంది. కాబట్టి ఆ మాట అనడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రావాలి. ఈ రాష్ట్ర ప్రజలపై వివక్ష అనేది పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలకు ఏమైనా మంచి జరగాలంటే ఒక ప్రతిపక్ష పార్టీగా సమాలోచన చేసుకుని ఏమైనా సూచనలు ఉంటే ఈ ప్రభుత్వానికి ఇవ్వాలే కానీ అవాదులు చవాదులు పేర్కొవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నారు.